దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 5వ వచనం. ఆయన నీకు మేలు చేసి నిన్ను విస్తరింపచేయును. ఈ వాగ్దానం వింటున్న మనందరి జీవితంలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆయన మనకు మేలు చేసి మనల్ని విస్తరింపచేయాలంటే మనం ఏం చేయాలో ఇక్కడ చక్కని మాటలు కింద చెప్తున్నాడు. ఆయన ఎవరికంటే ఎక్కువ విస్తరింపచేస్తానంటున్నాడంటే నీ పితరుల కంటే, అంటే మన ముందున్న వారి కంటే మనల్ని ఎక్కువగా విస్తరింపచేయబోతున్నాడు. అంటే మనల్ని ఆశీర్వదించి ఎక్స్పాన్షన్ అంతకంతకు మనల్ని వర్ధిల్ల చేయబోతున్నాడు. అలా చేయాలంటే మనం ఏం చేయాలంటే మన పూర్ణ హృదయంతో మన పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్తున్నాడు ఆరో వచనంలో. దేవుడి వాగ్దానం నెరవేర్చాలంటే మనం చేయాల్సిన మొదటి పని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన్ని ప్రేమించాలి. అంటే దేవాది దేవుణ్ణి హార్ట్ఫుల్గా అంటారు చూడండి, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయన మనం ప్రేమించాలి. అంటే సకం ఆయన ప్రేమించటం, సకం లోకమును ప్రేమించటం కాదు, హార్ట్ఫుల్గా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయన మనం ప్రేమించాలి. ఇక మనం చేయాల్సిన రెండవ పని ఏంటో అక్కడ చెప్తున్నాడు చూడండి, నీ దేవుడైన యెహోవాకు లోబడి హృదయమునకు సున్నతి చేసుకోవాలి. అంటే దేవునికి లోబడతానని సున్నతి చేసుకోవటం అంటే అది ఒక నిబంధన చేసుకోవటం. అయ్యా నీకు లోబడతానయ్యా, నీ మాటకు లోబడతానయ్యా, నీ మాటకు విధేయత చూపిస్తానయ్యా అని దేవునితో ఒక నిబంధన చేసుకోవాలి. మన పూర్వీకులు యూదులు వారు సున్నతి ద్వారా వారు దేవునితో ఒక నిబంధన చేసుకునేవాళ్ళు. మనం యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా మన యేసుక్రీస్తుతో మనం నిబంధన చేసుకుంటున్నాం. వారికి సున్నతి ఎంత నిష్టగా ఉండేవారో నిబంధన ప్రజలం మనం యేసుతో కూడా నిబంధన చేసుకున్నాం, నీ మాటకు లోబడతామయ్యా అని. ఆయనకు అలా లోబడితే నిబంధన ప్రజలం మనపైన దేవుని ఆశీర్వాదం ఉంటుంది. కనుక ఈ వాగ్దానం నెరవేరాలంటే మనం ఆయనతో నిబంధన ఒడంబడిక చేసుకోవాలి. ఇక నుండి మీకు నేను లోబడతాను, మీ మాటకు లోబడతాను. మన పూర్వీకులు మోషే దేవునికి లోబడ్డాడు, లోబడి దేవుని మాట ప్రకారం చేశాడు గనక మేఘం దిగివచ్చింది, ఆ మేఘం వారిని నడిపించింది, ఆ మేఘంలో నుండి వారికి ఆహారం కురిపించాడు, మేఘం కింద ఉన్నంత వరకు వారికి ఏ కొరత లేదు, వారు సమృద్ధిగా నడిచారు, అద్భుతాలు చేశాడు. ఈ రోజున నిబంధన చేసుకున్న మనకు కూడా ఏ లోటు లేకుండా దేవుడు అలా సహాయం చేయబోతున్నారు. ఆయనతో నిబంధన చేసుకోవాలి. ఇంకా మనం చేయాల్సిన పని ఏంటి అని మనం ఆలోచిస్తే ఆ కింద వచనాల్లో చెప్తూ ఉంటాడు, ఆయన మాటకు విని. 8వ వచనంలో అంటాడు, యెహోవా మాట విని ఆయన ఆజ్ఞాపించు, ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకోవాలి. అంటే ఆయన వాక్యాలను గైకోవాలి, ఆయన ఆజ్ఞలను గైకోవాలి. ఇలా మనం చేస్తే దేవుడు నిజంగా మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే మన పితరుల కంటే మనల్ని విస్తరింపచేస్తానంటున్నాడు, మనకి మేలు చేస్తాను అంటున్నాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీకు మేలు చేసి మీ ముందున్న వారందరికంటే మీ తండ్రులు, వారి తండ్రులు, వారి తండ్రులు, వారందరికంటే ఎక్కువగా ఈ వాగ్దానం వింటున్న మిమ్మల్ని దేవుడు విస్తరింపచేస్తానంటున్నాడు. అలా చేయాలంటే మొదటి పాయింట్ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో హార్ట్ఫుల్గా మనం దేవుణ్ణి ప్రేమించాలి, హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది ఆయనకి లోబడతామయ్యా అని ఒక ఒడంబడిక నిబంధన చేసుకోవాలి. అలా నిబంధన, వారేమో సున్నతి నిబంధన, మనకేమో విశ్వాసం అనే నిబంధన. ఇక మూడవది ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకుంటానికి మనం తీర్మానం చేసుకొని ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యాన్ని మనం గైకోవాలి. ఈ మూడు పనులు చేస్తే ఖచ్చితంగా మనకు మేలు చేసి మన పూర్వీకులందరికంటే ఎక్కువగా మనల్ని ఆయన విస్తరింపచేయబోతున్నాడు. ఈ వాగ్దానం మనందరి పట్ల మంచి దేవుడు నెరవేర్చునుగాక. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా,
మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియల జీవితములో దయచేసి మీరు నెరవేర్చండి. వారు హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రేమించడానికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమించడానికి తీర్మానం చేసుకున్నారు. మీకు లోబడతాను అని నిబంధన చేసుకున్నారు. మీ ఆజ్ఞలను గైకుంటానికి తీర్మానం చేసుకున్నారు. దయచేసి వీరి పితరులు అందరికంటే ఎక్కువగా వీరికి మేలు చేసి విస్తరింప చేయమని ఈ కొద్ది ప్రాంతం ఆలకించి బిడ్డలకు మేలు చేయమని కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.